సో మేము షాపింగ్ పోతున్నాం. అంటే ఏం షాపింగ్ చేస్తామో తెలియదు కానీ ఏదో అట్లా బయటకు వెళ్తున్నాం. సాయంత్రం అయింది. సో మేము క్రాకర్స్ షాపింగ్కి పోతున్నాం. అంటే ఏముంటుంది ఇదో చెప్పాలంటే ఏం డిసైడ్ కావాలి. సో అట్లా బయటకు వచ్చినాం కదా, చిక్ ఎప్పటి నుండో వాళ్ళ నాన్న వాళ్ళ ఆఫీస్ చూపించమని అడుగుతుండే అనమాట. సో అందుకని చెప్పి నిఖిల్ అట్లా జస్ట్ రైడ్కి అని చెప్పి తీసుకెళ్ళుండే. సో అట్లనే దీపావళి కూడా వస్తుంది కదా, సో అంటే ఇంకో 2 డేస్ అయితే దీపావళి. సో పోయినసారి వినాయక చవితి ఎక్స్పీరియన్స్తోని ఈసారి ముందే షాపింగ్ చేయాలి అనుకున్నాము 2 డేస్ ముందే. ఎందుకంటే పోయినసారి ఫెస్టివల్ ముందు రోజు అయితే ఎంత కాస్ట్లీ ఉండేనో ప్రతి ఒక్క ఐటెం కూడా. సో అందుకని ఈసారి కొంచెం ముందు జాగ్రత్తగా ముందే పర్చేస్ చేయాలి అనుకున్నాము. సో ఇదంతా కూడా మనకు హైదరాబాద్లో మైండ్ స్పేస్ ఎట్లనో ఇక్కడ చెన్నైలో ఐటీ కంపెనీస్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నిర్మానుషంగా ఉంది, ఎవ్వరూ లేరు అసలుకి. రోడ్ల పైన కూడా ఆఫీసెస్ కూడా అంత వెలవెలబోతున్నాయి అన్నమాట, ఎవరూ లేక. సో ఇక్కడ హెచ్సిఎల్ నిఖిల్ వాళ్ళ ఆఫీస్ అట్లా చూసి మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసినామన్నమాట. ఇది ఈవినింగ్ 5:30 అవుతుంది, అయినా కూడా ఎంత క్లౌడీగా ఉందో అసలుకి, అప్పుడే చీకటి పడిపోతున్నట్టుంది అనమాట. సో ఇక్కడ వెదర్ మనం ప్రిడిక్ట్ చేయలేము ఏ టైంలో ఎలా ఉంటుంది ఏంటి అని. సో మేము వచ్చే దారిలో కలర్స్ కనిపించినాయి అనమాట. సో చాలా డేస్ అవుతుంది, అంటే ఇంటి దగ్గర సంక్రాంతికి వేసింది. సో మళ్ళీ ఈరోజు దివాళీకి వేద్దామని చెప్పి కొన్ని కలర్స్ తీసుకున్నాము. అట్లనే ప్రతి దీపావళికి కూడా మన దగ్గర ఓల్డ్ దియాస్ ఉన్నా కూడా కొత్తవి ప్రతి ఇయర్ కొన్ని కొంటామన్నమాట చిప్పలు. సో కొన్ని దీపంతలు కూడా తీసుకున్నాను. ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము, అప్పటికే ఇంకా 6:37 అలా అయిపోయింది అనమాట. సో చూడండి మొత్తం దీపావళి కోసము చెన్నై సిటీ అంతా కూడా ముస్తాబైపోయింది. ఎక్కడ చూసినా ప్రతి షాప్స్కి కూడా లైట్స్ మొత్తం చెమక్ చెమక్ మెరిచిపోతుంది అనమాట నైట్ అంతా కూడా. అండ్ క్రాకర్స్ కూడా. సో నేను ఇక్కడ చాలా వరకు ఫస్ట్ అంటే దీపావళి ఎలా చేసుకుంటారో ఇక్కడ అని చెప్పి అనుకుని ఉండే అనమాట. బట్ ఇక్కడ కూడా చాలా బాగా చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ క్రాకర్స్ కూడా చాలా షాప్స్ ఉండే అనమాట, కాకపోతే చాలా కాస్ట్లీ ఉండే క్రాకర్స్. సో మా ఇంటి దగ్గర అంటే కరీంనగర్లో అయితే 500కి అక్కడ కేజీస్ లాగా ఇస్తారు కదా, ఇక్కడ అట్లా ఏం కాదు. ఇక్కడ అంటే ఐటమ్ని బట్టి ఎంఆర్పి రేట్ పైన కొన్ని షాప్స్లో డిస్కౌంట్స్ ఉన్నాయి, కొన్ని దగ్గర లేవు. సో స్టాండర్డ్ కంపెనీస్ అయితే వాటికి డిస్కౌంట్స్ లేవట, లోకల్ కంపెనీస్ అయితే డిస్కౌంట్స్ ఉండే. సో ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్లోనే క్రాకర్స్ షాప్ పెట్టిండనమాట. ఇక్కడికి వచ్చినాము. చికెన్ ఏంటది క్రాకర్ చికో వద్దు తీయద్దు బయటికి. చూసారు కదా జస్ట్ ఆ 3 ఐటమ్స్కి 900 రూపీస్ ఛార్జ్ చేసిండే అనమాట. సో ఇంకా మేము మళ్ళీ వేరే షాప్స్ కూడా చూద్దాము అని చెప్పి వెళ్తుండే ఇంకో షాప్కి వెళ్ళినామన్నమాట. అక్కడ ఓ బుక్లెట్లా ఉందన్నమాట, అందులో 5-6 పేజెస్ ఉన్నాయి. అందులో ప్రతి ఐటమ్ దాని నంబర్ సీరియల్ నంబర్ అండ్ ఐటమ్ ఎంఆర్పి అవన్నీ మెన్షన్ చేస్తుండే అనమాట. సో మేము నిల్చున్న దగ్గర ఉన్న ఐటమ్ని ఆ బుక్లెట్లో వెతుక్కోవడానికే మాకు 15 నిమిషాలు పడింది. మళ్ళీ అందులో దానికి తోడు రష్ కూడా ఉండే. సో ఇదంతా ఎందుకు చూద్దాం, రేపు చూద్దాంలే ఇంకా టైం ఉందిగా అని చెప్పి వచ్చేసి ఉండే అనమాట. సో ఇక్కడ మేము వెళ్ళే దారిలో ఫ్లవర్స్ ఎస్పెషల్లీ నాకు చెప్పాను కదా పోయినసారి ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అన్నిటికంటే ఎక్కువ కాస్ట్లీగా ఏమనిపించినాయి అంటే నాకు పువ్వులే అనిపించినాయి అనమాట. అందుకే ఈసారి ముందు రోజే నేను ఫ్లవర్స్ తీసుకున్నాను అనమాట 2 డేస్ ముందే, అంటే ఐ మీన్ డెకరేట్ చేయడానికి దానికోసం, దేవుడి కోసం మళ్ళీ అదే రోజు తీసుకుందాం అనుకున్నాను. సో ఈరోజు అయితే నేను ఇక్కడ 1/2 కేజీ వరకు చామంతి పువ్వులు అండ్ 1/2 కేజీ 250 గ్రామ్స్ రోజెస్ అవి తీసుకొని ఉండే అనమాట. చికెన్ బాగుందా?
English leda. How much it is? 50 rupees madam. For Mura. For packet 50 rupees. This for Mura? This one is one Mura. 50 rupees. One Mura 50 rupees? Yes. This Lilis? 100 rupees. 100 grams. So మేము షాపింగ్ చేశామంటే ఫ్లవర్స్ రోజెస్ అండ్ కలర్స్ ఫుల్ టైప్ దీప దీపాలు అని అంటే కొన్ని క్రాకర్స్ ఇది అండ్ కలర్ బ్రష్ ఉంటాయి అండ్ గుడ్ లక్ ఇవి కొన్ని క్రాకర్స్ తీసుకొచ్చాం. ఏమో అనుకునే అంటే ఇక్కడికో అనుకుని ఎక్కువగా వెళ్ళాం అనమాట. సో మొత్తానికి దీపావళి షాపింగ్ చేయాలి అనుకున్నాం కొంచెం. సో పోయినసారి మాకు ఎక్స్పీరియన్స్ అదేంటి అంటే ముందు రోజు పర్చేస్ చేసి ఫెస్టివల్ ముందు రోజు వినాయక చవితి రోజు అనమాట ముందు రోజు పర్చేస్ చేస్తే ఫుల్ కాస్ట్ ఉండే. సో అందుకని ఈరోజు ఒక రోజు ముందే షాపింగ్ చేద్దాం అనుకున్నాము. బట్ మనకున్నది అవుతున్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అవుతున్నాయి. సో మనకున్నది మళ్ళీ బిస్కెట్ అయింది అనమాట. ఈరోజు కూడా అంతే కాస్ట్ ఉన్నాయి. సో సేమ్ మల్లెపూలు 50 రూపీస్కి మూర వచ్చేసాం అనమాట. ఆ రోజు చూద్దాం ఇంకా అదే రోజు కొందామని చెప్పి అనుకుని ఉండే. సో చామంతి పూలు అండ్ రోజెస్ మాత్రం తీసుకొని ఉండే. కొన్ని కలర్స్ ఇంకా కొన్ని దీపాలు కొన్ని అంటే ప్రతి ఇయర్ పోయింది అంటే అంతకు ముందుసారి ఎప్పుడు తీసుకునే ఉన్నాయి పాతవి కానీ ప్రతి ఇయర్ కొత్తవి పెట్టాలంటారు కదా. సో అందుకని చెప్పి కొన్ని తీసుకున్నాను. సో ఇంకా రేపు కూడా ఉంది కాబట్టి చూద్దాం రేపు ఇంకా కొంచెం షాపింగ్ చేయాలి. సో మళ్ళీ రేపు షాప్కి వెళ్ళినప్పుడు మళ్ళీ రేపు ఏం షాపింగ్ చేశానో మీతో అందరితో షేర్ చేసుకుంటాను. సో మేము నెక్స్ట్ డే మళ్ళీ కొంచెం షాపింగ్ చేద్దాం. రేపే ఇంకా ఫెస్టివల్ కాబట్టి రిమైనింగ్ ఏమన్నా ఉన్నవి తీసుకుందామని చెప్పి అనుకున్నాం అనమాట. అట్లనే కొంచెం రేషన్ కూడా తీసుకోవాల్సి ఉండే అనమాట. సో దానికోసం అని చెప్పి మేము మా ఇంటి దగ్గరే వెల్చెరి ఉంటుంది అనమాట. అంటే ఇంటి నుండి జస్ట్ ఒక 15 మినిట్స్ అనమాట. సో అక్కడ పీవీఆర్ మాల్ ఉంటుంది, అందులో డీమార్ట్ ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పి వచ్చినాము. సో ఇక్కడ ఏంటంటే డీమార్ట్లోనే కొంచెం మన రిలేటెడ్ ఐటమ్స్ కొంచెం అనిపిస్తుంది నాకు. సో అందుకని చెప్పి అక్కడికి వచ్చి ఉండే. సో అంతకుముందు డీమార్ట్ రావడానికి ముందు కొంచెం కష్టం అనిపించేది నాకు, ఎందుకంటే కొన్ని ఐటమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాజీరా ఉందనుకోండి అది అస్సలు నాకు ఎక్కడ దొరకకపోతుండే. డీమార్ట్కి వచ్చిన తర్వాత అక్కడ దొరుకుతుందన్నమాట. అండ్ ఇక్కడేమో చిక్కు అక్కడ బ్యాగ్స్ ఉన్నాయి అనమాట. చిక్కుకి ఎప్పటి నుంచో కోరిక అనమాట ఒక ట్రావెల్ బ్యాగ్ తీసుకోవాలని. సో ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఎప్పుడైనా చిక్కు కోసం ట్రావెల్ బ్యాగ్ తీసుకోవాలి. సో ఇక్కడ బ్యాగ్స్ ఉంటే అవన్నీ చూసి నాకు కావాలి అని చెప్పి అడుగుతుండే అనమాట. ఐస్ క్రీమ్ కావాలంట ఆమె కానీ ఫినిష్ అయిపోయిందంట. లేదంట లేదంట సో చిప్పుకు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఐస్ క్రీమ్ తింటుంది అనమాట. ఈరోజు ఏమో అయిపోయిందంట. సో ఫెస్టివల్ కదా సీజన్ కదా సో చాలా రష్ ఉండే అనమాట. సో ఐస్ క్రీమ్ అయిపోయింది ఇంకా ఆమె కోసం అని చెప్పి మేము మాల్లో అన్ని షాప్స్ తిరుగుతుండే అనమాట ఐస్ క్రీమ్ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి. ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంటుంది అనుకుంటా బర్గరే చిప్పు అక్కడ ఐస్
బొమ్మలు చూడు పల్లె ఉంది అక్కడ చూడ చిక్కు బొమ్మల పల్లె ఉంది చూడ పెద్దది జోడి అంటే ఇట్లా సైడ్ కి ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి రాధాకృష్ణ రాధాకృష్ణ వంద 215 ఇల్ల ఇల్ల ఓన్లీ రాధాకృష్ణ మొత్తం ఇది ఇది 700 టోటలీ 950 நான் முழுத்துற போதுமா அவர் அது இல்லை என்ன இது கேட்கறாரு இந்தா இது ఫైనల్లీ మా చిక్కుకి ఐస్ క్రీమ్ దొరికిపోయిందన్నమాట సో ఆమె ఐస్ క్రీమ్ ఫినిష్ చేసేలోపు మేము అట్లా ఒక చక్కెర వేసేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట ఒక రౌండ్ వేద్దాం అనుకున్నాం మాలంతా ఎందుకంటే మళ్ళీ ఆమె తింటూ ఉంటుంది అక్కడ మేము మమ్మల్ని గ్రాసరీ షాపింగ్ చేయనివ్వదని చెప్పి ఇంకా మేము ఫస్ట్ ఆమె ఐస్ క్రీమ్ ఫినిష్ అయ్యే వరకు అక్కడ అన్ని స్టాల్స్ ఉండే అనమాట సో చూద్దాం ఏమైనా అని చెప్పి అంటే కొందామని ఉద్దేశం లేకుండాలే కాకపోతే అట్లా చూద్దాం టైం పాస్ చేద్దామని చెప్పి మొత్తం మాల్ తిరుగుండే అనమాట సో కాకపోతే కాస్ట్ మాత్రం అన్నీ ఎక్కువే అనిపించాయి నాకు ఎందుకో ఈ మధ్య అసలుకి అంటే కొందాము అని అనుకుంటాను కాకపోతే అక్కడికి వెళ్ళినాక ఏందో అంటే మేబీ నా మిడిల్ క్లాస్ థాట్స్ అనుకుంటా బట్ నేను కాస్ట్ వినగానే వద్దులే ఇప్పుడు అవసరమా తర్వాత చూద్దాం తీ ఇప్పుడు అవసరం లేదుగా అని అనుకుంటూ ఉంటాను అన్నమాట How much it is? 700 Single year ah? Single 70 Pair? 100 మొత్తానికి మేము ఇంకా గ్రాసరీ షాపింగ్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట సో దారిలో నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు అనమాట రోహిణి అని సో వాళ్ళని కలిసి ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట సో ఇదండి ఈరోజు బ్లాగ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్